Igenis. కన్స్ట్రక్షన్స్ డెమాలిషన్ మొదలవబోతోంది, అది ఆపండి ప్లీజ్. తన డబ్బుతో చిల్లర పనులు చేయించుకోగలడేమో కానీ పరపతి పలుకుబడి కొనలేనని అర్థం చేసుకున్నాడా జేమ్స్? తనే వచ్చి అడగడానికి అహం అడ్డొచ్చిందా? నిన్ను రాయబారం పంపాడు? నేను జేమ్స్కి తెలియకుండా వచ్చాను. ఇది చేయిస్తుందంతా మీరేని నాకు తెలుసు. మీరే దీన్ని ఆపగలరు. ఈ డెమాలిషన్స్ జరిగితే మాకు చాలా నష్టం వస్తుంది. ఆల్మోస్ట్ 30 crores. నష్టం కలిగిస్తే మీకు వచ్చే లాభం ఏంటి? నాకు లాభం వస్తుందని చేయలేదు, జేమ్స్కి బుద్ధి వస్తుందని చేశాను. కోట్లలో నష్టం వస్తుందంటున్నా. నా మనవడికి ఏదైనా అయ్యుంటే మాకొచ్చే నష్టం ఎంతో నువ్వు డబ్బుతో వెలగట్టగలవా? నా ఇర్ఫాన్ జోలికి రావద్దంటే జేమ్స్ వినలేదు. వాళ్ళ అదృష్టం బాగుంది, ఏమీ కాకుండా నాకు దక్కారు. కానీ జేమ్స్ నేను క్షమించను గాయత్రి, ఇది ప్రారంభం మాత్రమే. జేమ్స్ ఆరోగ్యం ఏం బాగుండలేదు, తను ఇలాంటివి ఏమీ తట్టుకోలేడు. ఆ విషయం మా జోలికి వచ్చినప్పుడు తెలీదా, గుర్తులేదా, లేక నన్ను మించిపోయాడు అనుకున్నాడా? గాయత్రి, నువ్వు ఇక్బాల్ ని చంపావు, ఇర్ఫాన్ కి తండ్రి ప్రేమ అనేది లేకుండా చేసావు. ఇష్టపడిందని నీ చెల్లెల్ని నా కోడలుగా యాక్సెప్ట్ చేశాను, నీకేం బాధ? కుటుంబాలు నాశనమయ్యాయి, ప్రాణాలు పోయాయి, ఆస్తులు పోయాయి, బంధాలు తెగిపోయాయి, ఇంకా ఏం కావాలని ఇలా వెంటాడుతున్నారు? మీరు అసలు మనుషులేనా గాయత్రి? ఒక ఒప్పందం మీద బాబాను అడిగింది చేస్తారు. ఇక ఎప్పుడు మీరు ఇర్ఫాన్ జోలికి గానీ వెన్నెల జోలికి గానీ రావద్దు. వెన్నెల మీ అమ్మాయి కాదు, నా కొడుకు భార్య. వాళ్ళిద్దరికీ ఏ హాని తలపెట్టమని మాటిస్తేనే బాబా నువ్వు అడిగింది చేస్తారు, లేకపోతే ఆయనకి మేమెవ్వరం అడ్డురా.
తెలీదమ్మా. వీళ్ళు మాట నిలబెట్టుకునే రకాలు కాదు. ఈవిడ కాళ్ళు పట్టుకుంటే వెన్నెల్ని నాతో పంపుతానని మాటిచ్చి నాతో వాళ్ళ కాళ్ళు తాకించుకుని నన్ను పోలీసులకు అప్పగించారు. బాబా చేస్తున్నదే సరైన పనమ్మా. స్వప్నం ఒక ఒప్పందం చేసుకుందామండి. దానికి నువ్వింకా సమాధానం చెప్పలేదు గాయత్రి. గాయత్రి, జోలికి రాము. నేను నమ్మను. నమ్మాలి, నమ్మండి. నిజంగానే వారిద్దరు జోలికి రాము. వస్తే రాము. నమస్తే సార్. జేమ్స్ కన్స్ట్రక్షన్స్ మీద వచ్చిన డిమాలిషన్ ఆర్డర్స్ వెంటనే విత్డ్రా చేసుకోండి. నేను తర్వాత మాట్లాడతాను. మీ ఆస్తికి ఏం నష్టం రాదు. థాంక్స్. ఓకే, శ్రీనివాస్ గారి ట్రాన్స్ఫర్ కూడా ఆపండి. అలాగే. గాయత్రి, మాటిచ్చావు.
గాయత్రి, వి హావ్ గుడ్ న్యూస్. ఎలా మేడం, మూ మిఠాకర్లో మన బిల్డింగ్స్ అన్ని ఇంటాక్ట్ గా ఉన్నాయి, ఒక్క చిన్న క్రాక్ కూడా లేదు. వచ్చిన బుల్డోజర్స్ వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోయాయి. ఇట్ షుడ్ బి అన్ ఇంటెలిజెంట్ వార్ అన్నావుగా గాయత్రి. చూసావా, ఇట్స్ నాట్ ఇంటెలిజెంట్. పోవా, పవర్ తో గెలిచాను. నా డబ్బుతో పవర్ ను కొన్నాను, దాన్ని ఉపయోగించాను. ఆ విల్సన్ తో ప్యాచప్ చేసుకోమని ఇంకెప్పుడు చెప్పక గాయత్రి. అరే మేడం, జర హ్యాపీగా ఉండండి, ఏం ఫికర్ లేదు. ఆ భానుచంద్రే కాదు, వాని మామ కూడా ఇంటాడు. జేమ్స్ అన్నమాట.
యూ సో మచ్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా సరిపోదు. మీరు అర్జున్ని నన్ను చూస్తున్నారు కదూ, ఎక్కడున్నా మమ్మల్ని చూస్తున్నారు కదూ. ఆమె కొడుతుంది, నాకు భయం. ఆమె వద్దు, మీరమ్మకి ఎంత స్నేహం ఇచ్చారో అంత స్నేహం నేను ఇర్ఫాన్కి ఇస్తాను. ఐ ప్రామిస్ ఐ విల్ బి హిస్ ఫ్రెండ్ ఆల్వేస్. మనసా మనసా నువ్వు పాడలేవులే, మాట్లాడలేవులే.